సినిమాల వరకు పరుచూరి అని ఉండేదాం. పరుచూరి అని ఉండేసరికి ఆ అనురాగ దేవత రాస్తున్నప్పుడు మీరు ఇద్దరు ఉన్నారు కదా, పరుచూరి అంటే అలా ఇద్దరు పేరు కావాలి కదా అంటే అప్పుడు అన్నాం పరుచూరి వెంకట గోపాల పరుచూరి అని పరుచూరి అని ఏదో పెట్టుకుందాం అనుకుంటున్నాం అన్నగారండి, మీ పేరు మేము పెడతాం అని ఒక సెకండ్ అలా అని పరుచూరి బ్రదర్స్ అన్న. నిజంగా గవిక్కిరి ఎక్కలేదమ్మా, ఇదేంటి వెంకటరామాయణకులాగా పరుచూరి అని అనిపించింది. అలా చూసాం ఆయనకి అర్థమైపోయింది మా గవిక్కిరి ఎక్కలేదని. భారతదేశంలో అన్నదమ్ముల కలయిక చెప్పుకునేది రాముడు లక్ష్మణుడు, వాళ్ళిద్దరూ కూడా వేరువేరుగా ఉంటారు. మీ ఇద్దరు కూడా వేరవటానికి వీలు లేకుండా కలిపేశారు పరుచూరి బ్రదర్స్ అని అప్పుడు ఎక్కింది. బాగుంది అన్నగారు, దీని మీద రెండు ఇన్సిడెంట్లు చెప్పాలి నేను పరుచూరి బ్రదర్స్ మీద. ఒకటి, నారాయణ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతా రాజ్యాలు త్యాగం చేసిన వాళ్ళని చూసాం, భార్యని త్యాగం చేసిన వాళ్ళని చూసాం, ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు, నామత్యాగం చేసిన వాళ్ళు ఈ అన్నదమ్ములే. చాలామందికి ఎవరు వెంకటేశ్వరరావు ఎవరు గోపాలకృష్ణ తెలియదు. చాలామంది అన్నయ్య బొమ్మేసి పరుచూరు గోపాలకృష్ణ పాల్గొన్నారని ఇప్పటికి కూడా పత్రికల్లో వస్తూ ఉంటుందమ్మా. ఇది ఒకటి. రెండోది మేము మర్చిపోలేంది, 1988 ఏప్రిల్ మా తెలుగు తల్లి షూటింగ్లో అమరావతిలో ఉన్నాం, ఇప్పుడు మన ఆంధ్రుల రాజధాని. షూటింగ్ అంతా అయిపోయింది, ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోయారు. సత్తెనపల్లి నుంచి ఒక బస్సు వచ్చింది, అందులో 60 మంది పడితే 100 మంది పిటపెటలాడుతూ వచ్చారు. అది చూసి అన్నయ్య నేను, అయ్యయ్యో అందరూ వెళ్ళిపోయారండి, ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు వచ్చారండి, ఆర్టిస్టులు చూడటానికి రాలేదండి, మిమ్మల్ని చూడటానికి వచ్చాము. మమ్మల్ని చూడటం ఏంటండి, ఏదో రౌడీ వేషాలు వేస్తూ ఉంటాం సినిమాల్లో మేము అని నవ్వా నేను. కాదండి, ఈ పిల్లలందరూ చెట్టుకాడ గట్టుకాడ పోట్లాడుకుంటున్నారు, అన్నదమ్ములంటే ఇలా ఉండాలని మీ ఇద్దరిని చూపిస్తానని తీసుకొచ్చామండి అన్నాడు. ఫస్ట్ గుర్తొచ్చింది రామారావు, ఆయన్ని తలుచుకుని నమస్కారం పెట్టుకున్నాం. అంటే ఎంత గొప్పగా కలిపాడు ఆ పేరుని, ఎంత గొప్పగా ఇన్ని 4 10 సంవత్సరాలు గడిచిపోయినా అలా ఉన్నాం మేము. సో ఒక మహానుభావుడి ఆశీస్సు అమ్మా. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, మా సినిమా జన్మ అంటూ ఏమన్నా ఉంటే అది రామారావుకి అంకితం, మా జన్మలు మా తల్లిదండ్రులకి అంకితం, సినిమా జన్మ మాత్రం రామారావుకి అంకితం. పరుచూరి బ్రదర్స్ నిజంగా ఇద్దరిని విడదీసి చూడలేను. పరుచూరి బ్రదర్స్ అలా యాప్ట్గా